వటంచెరు మండలంలోని ఓ గ్రామంలో కుంటను అక్రమంగా మట్టితో నింపివేయడాన్ని ఖండిస్తూ ఓ మాజీ సర్పంచ్ న్యాయబద్ధమైన ఆరోపణ చేశారు. అందుకు స్పందించిన సర్పంచ్ భర్త మాజీ ప్రజాప్రతినిధిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? కుంట స్థలాన్ని పరిరక్షించే ఈ క్రమంలో రెవెన్యూ అధికారులను మాజీ ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించిన సర్పంచ్ భర్త మాజీ ప్రజాప్రతినిధిని ఉద్దేశిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయిస్తామని విలేకరుల సమావేశంలో హెచ్చరించడమే కాకుండా పూర్తి ఏకపక్షంగా వ్యక్తిగత ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది. సర్వే నంబర్ గల ఎల్లమ్మకుంట అనేది ఫస్ట్ ఉండేది. ఫస్ట్ రవీందర్ రెడ్డి అనే డెవలపర్స్కు ఆ ఎల్లమ్మకుంట అనే కట్టను ఆయన తొలగించి 5 లక్షల రూపాయలు అప్పుడు ఆయన గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు విఠలయ్య సర్పంచ్ ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలు తీసుకొని దానిలో కట్టను తొలగించడం జరిగింది. ఆయనను మేము అప్పుడు విమర్శించలేము, మేము ఏం చేయలేదు. ఆయన మా మీద అక్రమ ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఆయన ఏంది, ఆయన స్థాయి ఏంది, ఆయన సూచి చేయాలి. ఇప్పుడు ఉన్న 582 సర్వే నంబర్ వాళ్ళ పట్టల్యాండే బ్రాహ్మణ్స్ ఉంది. ఆ పట్టల్యాండ్లో మట్టి ఫిలప్ చేయించుకుంటాం. ఆడ కలవాటు దగ్గర ఉన్న మట్టి ఫిలప్ చేయించి ఎందుకు తీసేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. ఏమని మేము అడిగితే అలా కలవాటు ఎందుకు మూస్తారు, మీరు తీసేయాలంటే మాకు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు, తీసేస్తామని చెప్పారు. మరో కూడా తెలుసు, కలెక్టర్ గారు కూడా తెలుసు, 582. అయితే ఆ రోజు నాడు ఇటలేక తెలియదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు ఆ రోజు కూడా ఆయన సర్పంచ్ చేసిన ఆయన్నే ఆ రోజు నాడు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కేసు అయింది. కేసు అయినప్పుడు ఎల్కల్ రమేష్ ఆయన ఒలలానంతయ్య కమర్ ప్రభు పరయాద యాదయ్య వీళ్ళ మీద కేసు అయింది. ఆయన సర్పంచ్ ఆయన కూడా అయింది. మరి ఆ రోజు నాడు ఎందుకు ఆపలేడు, ఆయన ఎందుకు అది చేయలేడు? ఈరోజు మా మీద ఏదో అది చేస్తే అది కాదు కదా. మేము ఆయన గురించి ఇప్పుడే ఏమి అది చేయలేము. ఆయన స్థాయి అయింది గతంలో, ఆయన రోడ్డు మీద డబ్బా పెట్టుకొని సార ప్యాకెట్లు అమ్ముకునే స్థాయి. మేము కూడా అదే స్థాయిలో ఉన్నామా. జైలుకి పోయి వచ్చిన జైలు పక్ష ఆయన, మేము అలాంటి అది చేసినామా? ఆ రోజు సర్పంచ్ అయినప్పుడు విటలయ్యా ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు సర్పంచ్ అయినాక ఎన్ని ఆస్తులు సంపాదించి కూడా చూడండి. మేము అరవింద్ అది చేసి ఆస్తులు సంపాదించింది లేదే, మేము ఎప్పుడైనా అంతే ఉన్నాము. క్షమించాలి, మేము తప్పుగా ఫ్రంట్ మీడియా వాళ్ళ కానీ ప్రెస్ మీడియా వాళ్ళ కానీ తప్పుగా మాట్లాడితే ఆయన గురించి ఆయన గతం ఏందో తెలుసుకొని మాట్లాడమను. యుద్ధం వల్ల మీద ఆరోపణలు చేసినప్పుడు అది సర్వే నంబర్ ఏంటిది, దాని లెక్కేంది, దాని గురించి మొత్తం తెలుసుకున్నాక దాని గురించి చరిత్ర తెలుసుకోవాలి. ఆయన కూడా సర్పంచ్ చేసిన ఆయన కదా, గతంలో సర్పంచే కదా. మరి ఆ రోజు నాడు కేసు అయినప్పుడు వాళ్ళ గురించి స్పందించలేదు ఎందుకు? వాళ్ళ కేసు ఎందుకు చేయించిన వాళ్ళపైన వాళ్ళ కుంట తొలగించిన రోజు ఏం చేసినావు? యుద్ధంలో విమర్శించేటప్పుడు ఆయన ఆయన ఏంది, ఆయన స్థాయి ఏందని ఆలోచన చేసుకోవాలి. కావ్య కాసరెడ్డి అనే వ్యక్తి వీరికి ఆయన విఠలయ్యన ఆయన వచ్చింది అనుకో, ఆయన గత అన్ని తీయవలసి వస్తుంది. మేము కూడా ర్యాడ్ చేపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ ర్యాడ్ కూడా చేయిస్తాను నేను. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా నేను, ఆయన ట్యాక్స్ ఏంది, ఆయన ఏంది, ఆయన లెక్కేంది, ఆయన స్థాయి ఏంది, మా ఆస్తులను చూపేయండి. మీ సర్పంచ్ కావ్య కాసరెడ్డి అయినాక 3 ఏళ్ల లోపల వచ్చిందండి, కరోనా వచ్చింది, కరోనా ఏం డెవలప్మెంట్ ఇచ్చారు? ఏ వాళ్ళు ఏమీ లేదు, డెవలప్మెంట్లోకి వెళ్ళారు కదా.